సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అమెజాన్ నుండి వచ్చిన ప్రైమ్ యూత్ ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆఫర్ను ఉపయోగించుకుని మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు నేనైతే మార్నింగే రిసీవ్ చేసుకున్నాను అసలు ఈ ఆఫర్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు ఇక్కడ ప్రూఫ్ కూడా చూడవచ్చు క్యాష్ బ్యాక్ రిసీవ్ ఆన్ అమెజాన్ డాట్ ఇన్ ఫ్రమ్ యూత్ ఆఫర్ అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రిసీవ్ అవ్వడం జరిగింది మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు అలాగే టైం కూడా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని మీరే ఎలా ఉపయోగించాలి మీకు ఎంతవరకు బెనిఫిట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి మంచి డీల్స్ అలాగే ఆఫర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా మనం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ చూడొచ్చు మనకి అమెజాన్ నుంచి ప్రైమ్ యూత్ ఆఫర్ అని చెప్పి ఒకటి అయితే రన్ అవుతుంది సో దీనికోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా కొంత క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు కాదు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు అనమాట సో దీనికోసం నేను ఇప్పుడు ప్రైమ్లోకి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ అమెజాన్ ప్రైమ్ ఆఫర్లోకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అమెజాన్ ప్రైమ్ యూత్ ఆఫర్ ఉంది ఒకవేళ మీకు ఇది కనిపించకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఆఫర్ పేజీలోకి అయితే వెళ్ళచ్చు ఇక్కడ చూడొచ్చు జాయింట్ ప్రైమేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది అలాగే మనకి ఓన్లీ ఫర్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్స్ అని ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యూత్ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అనమాట ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ టువెల్ యూత్ ఆఫర్ అని ఉంది ఇక్కడ మనం వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది త్రీ మంత్ మెంబర్షిప్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరిఫై యువర్ ఏజ్ అంటే మీరు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి లైక్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అలాగే మీ సెల్ఫీ ఒకటి అప్లోడ్ చేయాలి నన్ను అయితే ఈ డీటెయిల్స్ అడగలేదు నేను రీసెంట్గా కేవైసీ కంప్లీట్ చేశాను సో ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయినట్టుంది సో నన్ను అయితే ఈ సెకండ్ అయితే అడగలేదు డైరెక్ట్గా నేను పే చేయగానే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది అనమాట సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు అసలు ఈ మెంబర్షిప్ అంటే ఏంటని చూడండి ఇక్కడ మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చాడు ఓన్లీ మెంబర్షిప్ అని చెప్పి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూడొచ్చు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వినొచ్చు గేమింగ్ విత్ ప్రైమ్ అని ఉంది అలాగే అన్లిమిటెడ్ ఫైవ్ పర్సెంట్ రివార్డ్స్ అలాగే ప్రైమ్ రీడింగ్ సో ఎలాగా మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారో మీరు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మనకి అమెజాన్ ప్రైమ్ మీడియా ఉంది కదా ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మనకి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవైతే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇవైతే అమెజాన్ ప్రైమ్లో ఉన్నాయో సో అవైతే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ యూత్ ఆఫర్ ద్వారా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు యాక్చువల్గా మనకి వన్ ఇయర్ మెంబర్షిప్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే ఉందనమాట జాయింట్ ప్రైమేట్ త్రిబుల్ నైన్ రూపీస్ అంటే థౌజండ్ రూపీస్ అనుకోండి సో ఈ థౌజండ్ రూపీస్ పెట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే కన్నా యూత్ ఆఫర్ ద్వారా వెళ్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకున్నట్టే ఒకవేళ త్రీ మంత్స్ తీసుకోవాలనుకుంటారు అనుకోండి ఇక్కడ త్రీ ట్వంటీ నైన్ పే చేయాలి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అమెజాన్ పేలోకి క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది అనమాట నేను వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకున్నాను థౌజండ్ రూపీస్ పే చేశాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అది ఇప్పుడు ఎలాగో కూడా మీకైతే చూపిస్తాను ఈ పేమెంట్ అనేది మనం అమెజాన్ పే ద్వారా చేయొచ్చు లేదా అమెజాన్ యూపీఐ ద్వారా చేయొచ్చు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మే ఇష్టం పేమెంట్ ఏదైనా చేయండి క్యాష్ బ్యాక్ మాత్రం అమెజాన్ పేలోకి అయితే వస్తుంది మీకు ఆల్రెడీ చూపించాను కూడా నేను ఇక్కడ చూపిస్తాను అమెజాన్ పేలోకి వెళ్తున్నాను అలాగే ఎవరి ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నాను ఇక్కడ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అమెజాన్ డాట్ యూత్ ఆఫర్ ఉంది కింద చూడొచ్చు నేను అమెజాన్ పే బ్యాలెన్స్ ఇచ్చి నైంటీ సిక్స్ రూపీస్ కట్టాను అలాగే నార్మల్ యూపీఐ ద్వారా నుంచి నైన్ నాట్ టూ రూపీస్ అయితే పే చేశాను అనమాట ఓకే ఇప్పుడు ఎలా పే చేశాను సో ఈ ఆఫర్ ఎలా ఉందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి హోమ్ పేజీలోనే ప్రైమ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేస్తున్నాను గుర్తించుకోండి ఈ ఆఫర్ ఎవరైతే ఎలిజిబుల్లో మనకి ఈ విధంగా బ్యానర్ చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ప్రైమ్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తుంది మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఇదైతే చూసుకోండి మీకు ఈ విధంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకునే మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేనట్లయితే మీకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరగదు అని కొంత రూమర్స్ అయితే ఉన్నాయి సో మీరైతే ఈ ఆఫర్ ఎలిజిబుల్ అయినట్లయితే ఇది ఇలా వస్తుందనమాట ఇదైతే చెక్ చేసుకోండి మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్యాష్ బ్యాక్ అంటున్నారు కానీ మనకి ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఇన్స్టెంట్గా అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు నేను జాయింట్ ప్రైమేట్ త్రిబుల్ నైన్ రూపీస్ పర్ ఇయర్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ జాయింట్ ప్రైమేట్ ట్రిపుల్ నైన్ ఇయర్ ఉంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ నేను అమెజాన్ పే నుంచి ఒక నైంటీ సిక్స్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి నేను యూపీఐ ద్వారా పే చేస్తున్నాను మీ ఇష్టం మీరు ఎలాగైనా పేమెంట్ చేయొచ్చు ఇక్కడ మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేసి అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది చేసి అడ్రస్ మీద క్లిక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట పిన్ ఎంటర్ చేయగానే మీకైతే సెల్ఫీ కూడా అడగచ్చు లైక్ డాక్యుమెంట్స్ కూడా అడగచ్చు అనమాట ఎందుకంటే ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్నారు కదా వాటి మధ్య ఉందా లేదా అని చెక్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు నా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది కంగ్రాచులేషన్స్ క్యాష్ బ్యాక్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రెడిటెడ్ టు యర్ అకౌంట్ అని చెప్పి వచ్చింది క్యాష్ బ్యాక్ కూడా ఇన్స్టెంట్గా వచ్చిందనమాట మనకు పైన పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయ్యింది ఒకవేళ మిమ్మల్ని పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఏదైనా అడిగితే మీరు ఖచ్చితంగా ఫోటో సబ్మిట్ చేయాలి అలాగే సెల్ఫీ అడిగితే సెల్ఫీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నన్ను అయితే ఏం అడగలేదు కేవీసీ కంప్లీట్ చేసినందుకు ఆటోమేటిక్గా తీసుకున్నట్టుంది అది కూడా నేను రీసెంట్గా కంప్లీట్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలి అనుకుంది డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్